జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా నీ కుట్రలో భాగం ఇవాళ ఈ ఎక్స్ వై జెడ్లంతా మాట్లాడే భాష అంతా మాట్లాడేదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను ప్రతిపక్ష నాయకుడు అయితే మొన్న ప్రకాశం బ్యారేజీ మీద వెళ్తా ఆ నీళ్లు చూసైనా అతను మాట్లాడి ఉండాల్సింది మీడియా ద్వారా చూపిస్తున్నారు పత్రికల ద్వారా చదువుతున్నాడు మీరంతా వాస్తవం కాకపోతే నేను తెచ్చిన నీళ్ళే వాస్తవం కాకపోతే నీ కళ్ళు ప్రకాశం బ్యారేజ్ మీద మమ్మల్ని తిట్టానికి ప్లేన్ రే పెట్టుకున్నావు రెండు రోజులు బ్యారేజ్ మీద గోదావరి నీళ్లు కనపడ్డాయి మొదటి సంవత్సరం పుష్కర స్నానం చేసింది కూడా గోదావరి నీళ్ళలోనే కృష్ణా జలాలతో కూడి ఉన్న ప్రకాశం బ్యారేజీలో నీ పుష్కర స్నానం కూడా కృష్ణలో బ్యారేజీలో కలిసిన గోదావరి నీళ్ళలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వేషం వేస్తున్నావు కాబట్టి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలని తెలియాలి ఇవాళ ఈ సమా ఈ మీటింగు ఈ క్యా ఈ ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నా పార్టీసీమ నీళ్లు వచ్చిన మాట వాస్తవమా కాదా పట్టిసీమ నీళ్లు పొలాలకు వెళ్ళిన మాట వాస్తవమా కాదా మొదటి సంవత్సరం ఎనిమిది పాయింట్ ఎనిమిది టీఎంసీలు పట్టిసీమ పోలవరం రైట్ కెనాల్ రెండు వేల ఐదు వందల కోట్ల పంట కాపాడింది మాట వాస్తవే కాదా గత సంవత్సరం యాభై ఐదు టీఎంసీలు ఐదు వేల ఐదు వందల కోట్ల పంట వాస్తవే కాదా నువ్వు నీ వై జడ్డల ద్వారా కాకుండా ధైర్యంగా దమ్ముగా ప్రతిపక్ష నాయకుడు అయితే ఇప్పుడు చాలాసార్లు అడిగాను ఒక బాధ్యత గల జలవనరుల శాఖ మంత్రిగా నేను అడిగాను ఇది మహర్షిగా నేను మాట్లాడట్లా ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత ఉందా లేదా నేను నీకు అడుగుతా ఉన్నా అదే నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాకపోతే ఒక సాధారణ ఎమ్మెల్యే అయితే ఇవాళ మీ ఎమ్మెల్యేలు అన్నారు పట్టిసీమ సంవత్సరంలో పూర్తయితే నేను రాజీనామా చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒరవకొండ ఎమ్మెల్యే అసెంబ్లీలో నన్ను ఛాలెంజ్ చేశాడు చేతి చూపిస్తానని చెప్పా ఆ రోజు అసెంబ్లీలో బల్ల కొట్టి మరీ చెప్పా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సరం లోపే చేతి చూపిస్తామని చెప్పా దానికి సమాధానం లేదు కాలు కోసుకుంటా అన్నారు చేయి కోసుకుంటా అన్నారు రాజీనామాలు చేస్తా అన్నారు తోక ముడిశారు ఉత్తర కుమారు ప్రగల్భాలు చాలా 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 పలికారు పులివెందులు నిళ్ళుస్తూ ఉంటే ఎగ్దాలు చేశారు ఆవుకి టనల్ నీ జన్మభూమి నీ వెళ్ళే గండికోట రిజర్వాయర్కి వెళ్ళే ఆవుకు టనల్లో కోట్ల రూపాయలు నీ అవినీతి కక్కుర్తి పనుల వల్ల నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏజెన్సీలను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తే పనులు అలసత్వం చేసి పక్కన పారేస్తే నీ తండ్రి బతుకుండగానే ఎన్నికల ముందు పులిగందులకెళ్ళే నీళ్ళు ఆవుకుట్టనలో బిల్లు లేకుండా మూడు నెలలు పక్కన బారేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నీకు కనబడలా